ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, వీళ్ళు ఒక మాట మాట్లాడతారు. 2 లక్షలు వేయండి, 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా వేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తాడు, వీళ్ళు మాత్రం ఇప్పుడే కాదని చెప్పి చెప్తారు. ఇవాళ కూడా వాళ్ళు ఎందుకు ఇవాళ ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి? మేము ఇంతకుముందు చెప్పిందే మళ్ళా చెప్తున్నాం, 40,000 కోట్ల నుంచి వెళ్ళి 7,500 కోట్ల తీసుకొచ్చిండ్రు, 17,000 కోట్లు వేసినాం అని చెప్తున్నారు, 17,000 కోట్లు కూడా రాలే. రాకపోవడానికి కారణం రేషన్ కార్డు అనేది ఒకటి అడ్డు పెట్టిండ్రు, రేషన్ కార్డులో వీళ్ళ పేర్లు లేవని, లేకపోతే పాస్బుక్లో వీళ్ళ పేర్లు లేవని, లేక వీళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడని, లేక వీళ్ళ ఇంట్లో ఒక పింఛన్ దారుడు ఉందని, లేక వీళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు తప్పుపడ్డదని, లేకపోయినట్లయితే పిఎం కిసాన్ నిబంధనలు ఉన్నాయని చెప్పి, లేకపోతే ఒక్కింట్లోనే ఆల్రెడీ ఒకరికి వచ్చిందని, ఓరి 2 లక్షల కంటే ఎక్కువ అయిందని చెప్పి రకరకాల కారణాల రీత్యా ఇవాళ 35-40% మంది రైతులకు కూడా రుణమాఫీ అందలే. మీరు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు రాలే. కేసీఆర్ గారు 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు చేస్తా అన్నాడు, ఆనాడే 16,144 కోట్లు చేసిండ్రు, 35 లక్షల మంది రైతులకు ఆనాడు చేసిండ్రు. రెండోసారి 2018లో మళ్ళా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి అయినప్పుడు 20,000 కోట్లు అవసరం ఉంటే లక్ష రుణమాఫీ చేస్తేనే 19,000 చిల్ల అంటే దరిదాపుగా 20,000 కోట్లు కావాల్సి ఉండే, కానీ 12,000 కోట్లు చేసి 8,000 కోట్లు పెడితే మీ మంత్రులే మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి 1 లక్ష కోసమే రుణమాఫీ చేస్తే మొదటిసారి 16,000 కోట్లు, రెండోసారి 19,000 కోట్లు అయితే 2 లక్షల రుణమాఫీకి 17,000 కోట్లు అయితే అని చెప్పేసి పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు, అవాస్తవాలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, అదిరిస్తూ ఉన్నారు. ఇలా నువ్వు బెదిరించినా అదిరించినా వాళ్ళ అకౌంట్లో పడ్డదా లేదా అని చెప్పిన తర్వాతనే ఇలా రైతులందరూ కూడా హైదరాబాద్కి నువ్వు అనుకునే మేం కట్టిన ప్రగతి భవన్, నువ్వు పేరు మార్చిన ప్రజాభవన్కి ఇవాళ వాళ్ళందరూ కూడా వస్తుంటే ఇలా పోలీసులు వాళ్ళ మీద దండెత్తిండ్రు, అరెస్టులు చేసిండ్రు, ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎవరైతే రైతుల్ని మొత్తం కూడా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు, ఇటువైపు ఆలంపూర్ నుంచి వెళ్ళి రంగారెడ్డి జిల్లా వరకు మొత్తం కూడా అరెస్ట్ చేసిన రైతులందరినీ వెంటనే విడుదల చేయాలి, బేషరతుగా విడుదల చేయాలి, వాళ్ళని ఇబ్బందులు పెట్టొద్దు, రుణమాఫీ రాలేదని చెప్పేసి వాళ్ళ యొక్క కడుపు మండి వాళ్ళు వస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళ వెనుక లేదు, ఏ సంఘం వాళ్ళ వెనుక లేదు, ఎవరికి వాళ్ళు 200 రూపాయలు 100 రూపాయలు కూడేసుకొని మంచినీళ్ళ కోసం మిగతా దాని కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకొని వస్తున్న రైతులందరినీ కూడా ఇవాళ వాళ్ళ ఐక్యమై వస్తుంటే, మీకు వాళ్ళ కడుపు మండి వస్తుంటే, వాళ్ళ యొక్క రుణమాఫీ కాకుండా వస్తుంటే వాళ్ళ మీద దాడి చేయడం సరైనది కాదు, రైతుల యొక్క ఉసురు మీకు తగులుతుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఏదైతే రుణమాఫీ 2 లక్షలు అని చెప్పి నమ్మ పలికిండ్రో అది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఇక రైతు బంధు గురించి మాట్లాడిండ్రు, ఏం మాట్లాడిండ్రు, రైతు బంధు ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పిండ్రు.